జీవితంలో కొన్ని కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి సార్. జీవితంలో తొలిసారిగా ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు, తొలిసారిగా ఒక కారు కొనుక్కున్నప్పుడు, వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్? ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు కట్టించారు? ఫస్ట్ నేను సంపాదించిన తర్వాత ఇక్కడ అనవసరం ఖర్చులు చేసేవాడిని కాదు. బ్యాంకులో వేసుకునేవాడు, లిమిటెడ్కి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టుకునేవాడు. పెద్ద కోరిక ఉండేది, 90,000 దాకా బ్యాంకులో వేసాం. ఇంకొక 10,000 వేస్తే లక్షాధికారం అవుతాం మనం, లక్షాధికారి అవ్వాలి అని అనుకోవటం. ఇదిగో ఈ డబ్బులు వచ్చేసింది అనగానే ఏదో ఖర్చు వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం. 1 ఇయర్ పట్టింది 90 నుంచి 1కి రావడానికి. చాలా సినిమాలు చేశాను సంవత్సరం, అయినా కూడా ఇట్లాగే ఏదో ఇది వచ్చి. అది ఫస్ట్ టైం ఇవాళ నేను లక్షాధికారిని అయ్యానని చెప్పి ఒక తృప్తితోటి పిల్లల్ని భార్యని అందరికీ తీసుకుని బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి హ్యాపీగా తిరిగేసి వచ్చాం. అది తొలి లక్షాధికారైన తొలి. తర్వాత కారు, కారు కొందాం అనుకున్నప్పుడు ఫియట్ కారు కొందామని చెప్పి గిరిబాబు, నేను ఇంకెవరెవరో ముగ్గురు నలుగురు కలిసి బుక్ చేసాం. అప్పుడు బుక్ చేస్తే సంవత్సరానికి 2 ఏళ్ళకి కానీ వచ్చేది కాదు ఫియట్ కార్లు. మాది కూడా రాలే. ఆ కారు వచ్చే టైంకి నేను కట్టిన డబ్బుని మా వాళ్ళే అంటే మా డైరెక్టర్ అనేవాడు, ఇంకెవరినా కానీ వాళ్ళు ఏదో వాడేసేసి డబ్బులు కట్టలేదన్నారు. సరే ఆ కారు పోయింది, నెక్స్ట్ కారుకి మళ్ళీ నా డబ్బులే మళ్ళీ పంపించి తీసుకెళ్ళి కట్టి, అంతకుముందు కూడా నా డబ్బులే కట్టా, మళ్ళీ కట్టి జాగ్రత్త తీసుకొని ఇంకో 6 నెలల తర్వాత వచ్చింది కారు. ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్ని సంవత్సరాలకు ఉన్నారు కారు? హీరో అయిన తర్వాత 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయ్యి ఉంటుంది. 5-6 సంవత్సరాలు ఆ ఫస్ట్ కార్ కొన్న తర్వాత ఇక ఆ కార్ని ఎంత ముచ్చటగా చూసుకునేవాళ్ళం అంటే, మాకు డ్రైవర్ ఉండేవాడు. నెంబర్ గుర్తుందా మీకు? 3939 1707 ఏమో నా మోటార్ సైకిల్ది, అది టోటల్ వేస్తే 6 3939 టోటల్ వేస్తే 6. ఆ 6 సెంటిమెంట్ అక్కడి నుంచి తర్వాత నుంచి వచ్చి 4 కార్లు అయితే 4 కార్లు ఉంటాయి, 24 6 టోటల్ అవుద్ది అని అక్కడి నుంచి అన్ని కార్లు 4 కార్లే. 6666 మీ కార్ ఇక ఎక్కడన్నా గుర్తు, టెలిఫోన్ నెంబర్లో 6666 ఇక అట్లా ఇక అది ఒక అలవాట్లాగా. 6 మీ టోటల్? 6 మీ లక్కీ నెంబర్? ఓకే ఓకే ఓకే. తొలిసారి విమాన ప్రయాణం ఎప్పుడు చేశారు సార్? మీ డబ్బులతో చేశారు, నిర్మాత డబ్బులతో చేశారు ప్రయాణం? యాక్చువల్గా మేము నాటకాలు వేయటానికి కానీ ఇక్కడ వచ్చాము సారీ రవీంద్రభాతలో, అప్పుడు ఇంకా సినిమాల్లోకి రాలా. అప్పుడు విపరీతంగా వరదలు వచ్చి కోదాడు దగ్గర మొత్తం రోడ్లు అవన్నీ కొట్టేసి ఇటు అటు ఈ లేవు, ట్రాన్స్పోర్ట్లో అయ్యి లేవు, బస్సులు లేవు, రైళ్లు లేవు, ఏమి తిరగట్లా. మేమందరం వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాం రవీంద్రభారతిలో. ఆ టైంలో ఫ్లైట్ ఏదో ఉంది దానికి వెళ్తే బెటర్ అంటే అప్పుడు ఫ్లైట్ టికెట్ కొనుక్కొని ఎక్కాము. ఓన్ మనీతో కొనుక్కొని ఎక్కాము. కానీ అక్కడ ల్యాండింగ్ పరిస్థితులు బాగాలేదని మళ్ళీ వెనక్కి వచ్చేసింది. డబ్బులు కూడా రిటర్న్ వచ్చి ఫ్లైట్ ఎక్కామని ఆనందం మిగిలింది తప్ప జారల. ఎందుకంటే అక్కడ షాపు బిజినెస్ అన్నీ పోతున్నాయి కదా, వచ్చి ఇక్కడ పరిపాటు లేకుండా ఇక్కడ 10 రోజులు కూర్చోవలసి వచ్చింది. సార్ ఇండస్ట్రీలో ఇద్దరు వ్యక్తులకు బాగా పిసినారులని పేరుందండి, ఎన్టీ రామారావు గారికి, మీకు. మీ ఇద్దరి పిసినారితనంలో ఉన్నటువంటి పోలికంటో చెప్పగలరా? నిజమైనటువంటి పిసినారులా మీరు? ఏంటి మీకు అలాంటిది ఎందుకు వచ్చింది చెప్పండి. నన్ను ఎవరన్నా పిసినారి అన్నా కూడా నేను తప్పుగా అనుకోనండి, ఎస్ నేను పిసినారిని. అయితే అవసరం చోట ఎంత కావాలో అంత ఖర్చు పెడతాను. వృధా అనేదానికి నాకు నచ్చదు, కింద మీద తెలియకుండా ఖర్చు పెడతాడు అనేది నాకు నచ్చదు. ఇప్పుడు సపోజ్ ఎంపీ అయ్యాను, నేను ఎంపీ అయిన తర్వాత నేను రాజమండ్రి వెళ్ళాలి. రాజమండ్రి వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చు. ఫ్లైట్ ఇక్కడ 11 ఇంటికి ఇప్పుడు ఉండేది, ఆ 11 ఇంటికి ఫ్లైట్ ఎక్కితే అక్కడ 12 12:30 అక్కడికి వెళ్ళేది. మళ్ళీ సాయంత్రం అక్కడి నుంచి 3:30 ఫ్లైట్ ఉండేది, ఆ ఫ్లైట్లో తిరిగి రావాలి. అంటే ఇటు వెళ్ళేటప్పుడు వచ్చినా వచ్చేటప్పుడు వచ్చినా చూస్తే హాఫ్ డే పోద్ది. ఈ హాఫ్ డే ఎందుకు పోగొట్టుకోవాలి? ఇంత డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని ట్రైన్లో వెళ్దాం, ఎంపీగా ఫ్రీ టికెట్, రూపాయి ఖర్చు లేదు, కూపే 2 బర్తులు ఇస్తారు, అది కాకుండా అసిస్టెంట్స్కి ఇంకో బర్త్ ఇస్తారు. సూపర్గా ట్రైన్లో ఎక్కితే అక్కడ 8:30 ట్రైన్ ఎక్కితే ఇక్కడ హైదరాబాద్లో, సికింద్రాబాద్లో మార్నింగ్ 6:37 రాజమండ్రి వెళ్ళిపోతాం, ఫుల్ డే పని చేసుకుంటాం. మళ్ళీ రాత్రికి ట్రైన్ ఎక్కేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేయచ్చు. ఆ డబ్బులు సేవ్ చేసినట్టు అవుద్ది. ఆ డబ్బులు ఎందుకు సేవ్ చేయాలి అని అనుకుంటానండి నేను, డబ్బులు లేక లేకపోతే ఖర్చు పెట్టకూడదు అని కాదు. ఈ 3,000 4,000 అయ్యేది అది. ఈ 4,000 పెడితే మన దగ్గర చదువుకునే స్టూడెంట్స్కి 1 నెల రోజులకి కావాల్సిన మెస్ ఛార్జీలు వచ్చేస్తాయి కదా, దాన్ని ఖర్చు పెట్టవచ్చు కదా మనం.
మన కష్టపడి సంచిన తప్పు సద్వినియోగం జరగాలి తప్ప దుర్వినియోగం జరగదు. నేను ఫ్లైట్ లేకపోతే ఏం నష్టం ఏం లేదు, నేను రైల్లో ఎన్ని ప్రయాణాలు చేయాలి ఫ్లైట్లు ఎక్కే చేసావు ఆ ప్రయాణాలు అని అది అలాంటి దగ్గర నేను చేస్తాను. మరి అదే మరి నేను పిసినారాయణ అయితే 1000 మంది స్టూడెంట్లు చదివించేటటువంటి దానికి నా సంపాదన అంతా ఎందుకు ఖర్చు పెడతాను? ఏట్లో వేసినా ఎంచి వేయాలి అనేటువంటి పాలసీని గౌరవించే అది చిన్నప్పటి నుంచి చెప్పారు, గోదావరిలో బారేసినా లెక్క పెట్టి బారేయాలని. అలాగే రామారావు గారికి కూడా ఇలాంటి పేరు ఉందండి, దాని గురించి ఏం చెప్తారు? రామారావు గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకరోజు మేము సినిమాలో అక్కడి నుంచి వచ్చాము, నైట్ రెండు బ్రదర్ ఇంటికి రండి మనందరం కలిసి భోజనం చేసుకో సేపు కాలక్షేపం చేద్దాం, రే వెళ్ళాము భోజనం పెట్టారు బ్రహ్మాండంగా తిన్నాం, తిన్న తర్వాత అందరం కలిసి కూర్చున్నాం కౌరు చెప్పుకుంటున్నాం అది ఆ షూటింగ్లు ఏంటి ఈ షూటింగ్లు ఏంటి అని అడుగుతున్నారు. మధ్యలో ఒక టైంలో అన్నారు ఆయన మనం ఐస్ క్రీమ్ తిందామా అన్నారు. సార్ తిందాం సార్ అన్న అనగానే రెండు అని మొత్తం 7 ఉన్నాం లెక్కేసి 7 ఎంత అవుద్దో లెక్కేసుకొని ఆ డ్రాయర్ తీసి కుర్రాన్ని పిలిచి లెక్క కట్టి చిల్లరతో సహా తీసి అడిగించాడు, ఇచ్చి 7 ఐస్ క్రీములు పెట్టరా అని. వాడు వెళ్ళిపోయాడు, నాకు నవ్వు వచ్చింది. ఏంటి మురళి నవ్వుతున్నావు అన్నారు. సార్ 100 రూపాయల కాగితం 500 కాగితం ఇచ్చేసి తీసుకురంటే చిల్లర తెచ్చిస్తాడు కదండి, దానికోసం ఇంత ఖర్చు పెట్టి ఇంత లెక్కేసి ఇచ్చేసారు ఏంటంటే ఇది కష్టపడి సంపాదించిన డబ్బు. నేను పొద్దున్నే విజయవాడలో అప్పుడు పాల వ్యాపారం కూడా చేసేవారు వాళ్ళు, పొద్దున్నే పాలు తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పోయాలో పోసేసి వచ్చేసి ఇంటికెళ్ళి స్నానం చేసి భోజనం చేసేసి పొద్దున్నే 8:00 to 9:00 భోజనం చేసేసి రైల్వే స్టేషన్కి వెళ్ళి గుంటూరు చదువుకునేవాడు ఇంటికి. ఆ గుంటూరు వెళ్ళటం కోసం ట్రైన్లో రోజు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ట్రైన్లో ఇంటికి వచ్చి ఇక్కడ పొద్దున్నే తిన్న భోజనం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తింటమే, మధ్యలో టీ తింటాం కానీ తాగటం కానీ కాఫీ తాగటం కానీ అవకాశాలు కూడా ఉండేవి కదా మాకు. అలా కష్టపడి సంపాదించింది మేము డబ్బు. అందుకని ఇవాళ ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే వెనక ముందు ఆలోచించే చేస్తాను నేను. ఇప్పుడు మా బాలయ్య బాబు ఉన్నాడు, ఆ బాలయ్య పుట్టడమే ఒక కోటీశ్వరరెడ్డి పెద్ద యాక్టర్ గారి హీరో గారి కొడుకుగా పుట్టాడు. ఇవాళ రోజున ఏదో వరదలు వచ్చినాయి ఇది వచ్చినాయి డొనేషన్ కావాలంటే ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాడు. ఆ రోజుల్లో లక్షలు అనుకోండి, కోట్లు లేవు, 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేస్తాడు. కానీ నేను ఇవ్వలేను అలా అని చెప్పారు. ఏదైనా సద్వినియోగంగా చేయాలి తప్ప ఇది అని దాని కూడా నేను తప్పని అన్నాను. సద్వినియోగం దుర్వినియోగం అనేటువంటిది అది గొప్ప కాన్సెప్ట్ సార్, కానీ జీవితంలో అనుకోకుండా మన స్థాయిని మించినటువంటి అర్హతను మించినటువంటి అందలాలు ఎక్కి స్థాయి కంటే కూడా గొప్పగా సంపాదిస్తూ తరతరాలకు సరిపడా సంపాదించి కొన్ని తరాలకు కూడా మిగిల్చుకోగల సంపాదించిన తర్వాత కూడా జాగ్రత్త అనేటువంటి పేరు మీద ఒక సోషల్ కన్సర్న్ అనేటువంటిది లేకపోవటం అనేటువంటి దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? మీరు నేనైతే అట్లా చేయనండి, చేయనంటే నేను సింపుల్ లైఫే. ఇప్పటికి కూడా నేను ఇప్పుడు నాకున్న అవకాశాల ప్రకారం 5 ఎకరాల్లో ప్యాలెస్ కట్టుకుని ఉండొచ్చు, ఐ డోంట్ లైక్. చిన్న అపార్ట్మెంట్లో ఉంటున్నాము, మా అపార్ట్మెంట్ నాకు చాలు. పిల్లలు బయటకు వెళ్ళిపోయారు, వాళ్ళకి ఇల్లు కట్టేసి పంపించాం, ఒక కూతురు అక్కడికి వెళ్ళిపోయింది. మాకు ఎంత ఇల్లు కావాలి? 4 బెడ్రూమ్ల అపార్ట్మెంట్లో ఉంటాం. మా పిల్లలు వచ్చేప్పుడు మిగిలిన 3 బెడ్రూమ్లు వాళ్ళు పడతారు, లేకపోతే మేము ఇద్దరమే. అంతులేని సంపదలకు అంతం ఇప్పుడు అనేటువంటిది ఒకటి ఉంది సార్. ఇప్పుడు అంతులేని సంపదలకు అంతం ఇప్పుడు అని ఇప్పుడు మురళి సోహన్ బాబు గారు ఉన్నారు, మీకు మెంటార్ లాంటి వ్యక్తి అయినా, ఆయన కూడా అంతే 1000 కోట్లు సంపాదించారు, 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. బట్ ఎక్కడా కూడా ఒక సామాజిక పరమైనటువంటి ఒక ఒక కష్ట నష్టాల్లో కానీ ఒక వరదల్లో కానీ ఒక భూకంపాల్లో కానీ వీటిల్లో కానీ స్పందించిన దాఖలాలు కనిపించవు. సోహన్ బాబు గారు ఒకసారి ఏదో వచ్చినప్పుడు ఇట్లాగే అన్నాడు, ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ ద ర్యాట్ రేస్ అన్నాడు. అదేంటండి అన్న, వాళ్ళు ఎంత ఇచ్చారు వీళ్ళు ఎంత ఇచ్చారు, వాళ్ళకంటే నేను పెద్ద హీరోని కాబట్టి నేను ఇంత ఇవ్వాలి అనే దానికి నేను ఇవ్వను. ఇప్పుడు మీరందరు కలిసి వచ్చి అడిగారని చెప్పి దీనికి ఇస్తే నేను గొప్పవాడిని అయిపోను, అలా అని చెప్పి నేను ఇవ్వకుండా ఉండలేదు. నేను ఏది ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఎవరికి చెప్పను, ఎవరికి ఇది చేయను. నేను చాలా ఫ్యామిలీస్కి నెల నెల ఇంతని ఇస్తూ ఉంటాను. నేను ఇచ్చేది చాలా పద్ధతిగా ఇస్తాను. ఒకరోజు నేను ఒక 10 లక్షలు ఇచ్చేసి అయిపోయింది, నేను పేపర్లో ఒక పేరు వస్తా అంతే, మర్నాడు ఎవరికి దగ్గర గుర్తుకోవడం. దానికంటే కూడా నేను నెల నెల 20 కుటుంబాలకో 50 కుటుంబాలకో నేను ఇస్తున్నాను అంటే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు కదా. నేను ఇచ్చేది సద్వినియోగం అవుతుంది తెలుసా? ఇదివరకు ఒక రోజుల్లో, ఇప్పుడు తర్వాత వేరే విషయం కానండి, తీసుకెళ్ళి గవర్నమెంట్లో ఖజానాలో పడేసాం. ఆ డబ్బు దేనికి ఉపయోగించారో ఏమిటో ఎవరికీ తెలిసేది కాదు.
ఒకసారి ఇదే వరదలు జరిగినప్పుడు, దివ్యమ వరదలు జరిగినప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఒక గ్రూప్ ఉన్నాం, మేము కృష్ణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, సైక్షణ గారు, మేము అందరం ఒక గ్రూప్, రెండు గ్రూపులకి వెళ్ళాం. మా గ్రూప్లో మేము కలెక్ట్ చేసిన తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఇచ్చి వచ్చాం. రామారావు గారు ఒకటే చెప్పాడు, ఈ డబ్బు మనం ఇస్తే ఇంత కష్టపడి తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, అందుకని ఈ డబ్బుని తీసుకెళ్ళి రామకృష్ణ రామకృష్ణ మఠానికి ఇద్దాం. వాళ్ళు ప్రతి రూపాయిని ప్రతి పైసని గ్యారంటీగా ఖర్చు పెడతారు, ఉపయోగపడుతుంది. మనం ఎక్కడ ఖర్చు పెట్టాలని అడుగుతామో అక్కడే చేస్తారు వెళ్ళి. అందుకని మా వాళ్ళకి ఇద్దామని చెప్పి వాళ్ళకి ఇచ్చి వచ్చాం. వాళ్ళది సద్వినియోగం జరిగింది, మాది ఎట్టెళ్ళిందో మాకే తెలియదు. థ్యాంక్ యూ సార్, నమస్తే.